మ్యారేజ్ ఆల్సాన్ని కూడా మూసివేయాలని నిర్ణయించినాం. కాకపోతే మూసివేస్తే ఇప్పటికే నిర్ణయించబడి ఉన్న పెళ్లిళ్లు, ఇప్పటికే ఖరారైన ముహూర్తాలు, వాళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అక్కడ మొత్తానికి మొత్తం రేపటి నుంచే బంద్ అంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి అంత అబ్రప్ట్గా కాకుండా ఇప్పటికే నిర్ణయమైనటువంటి పెళ్లిలు వాళ్ళు చేసుకోవచ్చును. వాళ్ళు 200 మంది లోపు బంధువులతో, అమ్మాయి తరపు 100, అబ్బాయి తరపు 100 ఉండి చేసుకుంటే వాళ్ళకే మంచిది. కాబట్టి దయచేసి వాళ్ళ జాగ్రత్త దృష్ట్యా, వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా చెప్తున్న విషయం కాబట్టి అతికిపోకుండా శుభకార్యాన్ని లిమిటెడ్ మెంబర్స్తో చేసుకోమని మేము అడ్వైజ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా వాటిని జరుపుకుంటే మంచిదనే మాట కూడా చెప్తా ఉన్నాం. ఆ విధంగా నియంత్రిత విధానంలో చేసుకోవాలి. మార్చి 31 వరకు అవకాశం ఉంటుంది. అన్ని మ్యారేజ్ హాల్స్కు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆర్డర్ ఇస్తా ఉన్నాం. ఈరోజే పోలీస్ కమిషనర్లకు, పోలీస్ ఎస్పీలకు కూడా ఆర్డర్స్ చీఫ్ సెక్రటరీ గారు జారీ చేశారు. ఈ మార్చి 31 తర్వాత జరగబోయే పెళ్లిలకు మాత్రం హాల్స్ బుకింగ్ ఇవ్వవద్దు. నో మ్యారేజ్ హాల్ షెల్ బి బుక్డ్ ఆఫ్టర్ 31st మ్యారేజ్. ఈ 200 మందితో పెళ్లి జరుపుకోవడానికి మార్చి 31 వరకే అవకాశం ఉంటుంది. తర్వాత మాత్రం హాల్స్ బుక్ చేయవద్దు. చేస్తే వాళ్లకు కఠిన శిక్షలు విధించబడతాయి. కాబట్టి వాళ్ళు అటువంటి రిస్క్ తీసుకోవద్దు. మ్యారేజ్ హాల్ ఓనర్స్ ఎవరు కూడా ఆ రిస్క్ తీసుకోవద్దని కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए. क्राइम कंट्रोल न्यूज़, हैदराबाद.